हाय हेलो वेलकम बैक स्पोर्ट्स अपडेट इंडिया वर्सेस ऑस्ट्रेलिया बोर्डर गावस्कर ट्रॉफी नालगो टेस्ट मोदटि रोज पूर्तयिंदि डे मोदल काडं नुंचि चाला आर्भाटंतो मोदलैंदि ओक पक्क मन प्रधानमंत्री नरेंद्र मोडी अदे विधंगा ऑस्ट्रेलियन प्रधानमंत्री वाळ्ळिद्दरु वच्चि इनॉग्रेट चेसि मैच नि अदे विधंगा वाळ्ळकि क्याप्स अयिते इव्वडं जरिगिंदि ऑस्ट्रेलियन की कैप्टन की अदे विधंगा इंडियन कैप्टन की वाळ्ळकि क्याप प्रेजेंटेशन जरिगिंदि मंचि ओक इनॉग्रेशन अयिते जरिगिंदि इदि ओक 75 एळ्ळु स्वातंत्र्यं ఒక ఫ్రెండ్షిప్ కారణంగా ఇలాంటిది ఒక చూసాం మనము గెస్ట్ ఇది మంచి గెస్ట్ చేయరు ఎందుకంటే ఇద్దరు కంట్రీస్ మంచి ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయడంలో ఇది ఒక క్రికెట్ అనేది ఒక నిజంగా ఒక ఒక మంచి విషయం అని చెప్పచ్చు సో అలా చూసుకుంటే మంచి డే అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా పిచ్ గురించి మాట్లాడితే పిచ్ మాత్రం స్పిన్ అవ్వడం లేదు బౌన్స్ సరిగా లేదు నిజంగా స్వింగ్ లేదు చాలా అంటే డెడ్లీ పిచ్ లా కనబడుతుంది ప్రజెంట్ అయితే నిజంగా రన్స్ కోసమే తయారు చేసినట్టు అనిపించింది నాకైతే सो मे बी मैच पोंग पोंग सेकंड डे थर्ड डे मे बी रफ क्रिएट अवे चांस रफ ट्रैक वाल अब मे बी स्पिन तिगे चांस बट डे वन डे टू बैटिंग ट्रैक कनबड़ती मंच रन वस्ताई विकेट निबार मत रन वस्ताई वाल करेक्ट यूज ऑस्ट्रेलिया टॉस गेलिचि बैटिंग वाले पिच बैटिंग अनुकूल काबट्टी सो बैटिंग वोदे वाल दी మంచి మంచి డిఫెన్స్ చూసాము ట్రూ డిఫెన్స్ చూసాము ఎక్కడ షార్ట్స్ కోసం తొందర పడలేదు మంచి డిఫెన్స్ అయితే ఆడుకుంటూ వచ్చారు ఒక పక్క హెడ్ ఇంకో పక్క అవాజ్ అయితే మంచి ఒక ఫస్ట్ 5 ఓవర్స్ స్పెల్ అయితే క్లియర్ చేసుకున్న తర్వాత నిదానంగా హెడ్ కొంచెం ఓ హిట్టింగ్ స్టార్ట్ చేయడానికి రన్స్ కోసం ట్రై చేస్తూ అవుట్ అయ్యాడు హెడ్ ఇంకో ఎండ్లో చూసుకుంటే ఇంకా మరణాస్ అప్పుడు రావడంతోనే అవుట్ అవ్వడం జరిగింది ఇక్కడ 2 వికెట్లు పడ్డాయి సో ఇండియాకి మంచి ఆరంభం లభించింది రా బాబు అనుకున్న టైంలోనే మళ్ళా స్మిత్ నిలబడిపోయాడు ఒక సీజన్ మొత్తం కవాజా స్మిత్ ఇద్దరు ఒక సీజన్ మొత్తం ఆడేశారు అసలుకి ఈజీగా రన్స్ వచ్చే ఈ సీజన్ లో ఛాన్సులు అసలు ఎక్స్ట్రా ఛాన్సులు కూడా రావలేదు వాళ్ళకి చాలా ఈజీగా ఆడేశారు మన బౌలర్స్ ని ఇక్కడ స్పిన్ లేదు అదేవిధంగా స్వింగ్ అవడం లేదు చాలా ఇబ్బంది పడుతుంటాయి మంచిగా రన్స్ అయితే స్కోర్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఈ తరుణంలో ఇంకా సెకండ్ సీజన్ అంతా వాళ్ళకి అంకితం అని చెప్పొచ్చు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు కవాజా మంచి ఇన్నింగ్స్ చేస్తున్నాడు సెంచరీస్ గా పోతున్నాడు అదేవిధంగా ఇంకో ఏం చూసుకున్న స్మిత్ 39 రన్స్ చేసి ఎక్కడైతే లంచ్ కి అయితే వెళ్లారు లంచ్ వచ్చి రాగానే స్మిత్ కట్ షాట్ ఆడబోయి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని అయితే బౌల్డ్ అయ్యాడు అక్కడ నుంచి ఇంకొక వికెట్ పడింది మనకి 3 వికెట్ వచ్చింది ఇంకొక ఏం హ్యాండ్ స్కోప్ అయితే షామి మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు ఒక మంచి టైట్ ఫీల్డ్ పెట్టి అతను బ్యాక్ ఫుట్ లో ఆడించడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే అతను బ్యాక్ ఫుట్ లో వెళ్ళాడో అతను బాల్ రిడ్యూస్ చేయలేకపోయాడు ఇబ్బంది పడ్డాడు ఈ టైంలో మంచి ఒక పీచ్ ఆఫ్ డెలివరీ అని చెప్పొచ్చు మంచి డెలివరీ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయేలాగా బౌలింగ్ చేశాడు షామి అది వికెట్ వచ్చింది ఇక్కడ 4 వికెట్స్ పడ్డాయి నాలుగు వికెట్స్ పడ్డాయి ఇంకా కొంచెం టైలెండర్స్ ని కదిలించచ్చు అని అనుకున్న టైంలోనే మళ్ళా క్యామెరన్ గ్రీన్ వచ్చాడు ఆ క్యామెరన్ గ్రీన్ ఇంకా మంచి గ్రిట్ చూపించాడు అతను మంచి డిఫెన్స్ ఆడుతూ మంచి రన్స్ చేసే టైంలో రన్స్ చేసుకుంటూ ఇంకొక ఏంలో కవాజ మంచి స్టాండర్డ్ నిలబడ్డంతో చిన్న రొటేట్ చేస్తూ పెద్దగా రన్స్ షార్ట్స్ ఫస్ట్ లో అయితే వెళ్ళలేదు కొంచెం కొంచెంగా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మంచి రన్స్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే కొత్త బాల్ తీసుకున్నారో అప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఫ్రీ ఫ్లో ఆడడం స్టార్ట్ చేశారు హార్డ్ ఉంటుంది కాబట్టి బాల్ పిచ్చిన ఆల్రెడీ రీడ్ చేశారు కాబట్టి అప్పటి నుంచి మంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం చూసారు మనం మంచి రన్స్ కూడా వచ్చే తర్వాత అప్పటి వరకు కొంచెం డిఫెండ్ అయ్యి స్టార్ట్ చేస్తున్న వరకు ఎప్పుడైతే బాల్ కొత్తది వచ్చిందో హార్డ్ బాల్ కాబట్టి ఈజీగా రన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి మంచిగా అక్కడైతే హిట్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు మంచి రన్స్ కూడా వచ్చే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే మంచి డే అని చెప్పొచ్చు ఆస్ట్రేలియాకి ఇండియాతో కంపేర్ చేసుకున్న 4 వికెట్స్ కి వాళ్ళకి అరౌండ్ 260 రన్స్ అంటే మాటలు కాదు వాళ్ళకి ఇంకా రేపంతా బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఇంకా బ్యాటింగ్ బ్యాటర్స్ మ్యాన్స్ కూడా అలాగే స్కేరీ ఉన్నాడు ఇంకా వీళ్ళిద్దరు నైట్ పార్ట్నర్స్ ఉంటారు ఇంకా బౌలర్స్ ఉన్నారు సో ఇలాగైతే వాళ్ళకి మంచి కమాండబుల్ పొజిషన్ లో ఉన్నారు ఈ మ్యాచ్ గాను సో చూడాలి ఎలా యూటిలైజ్ చేసుకుంటారో దీన్ని ఎందుకంటే రేపు డే స్టార్టింగ్ లో మనం ఇండియా వికెట్స్ కానీ తీస్తేనే కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే మాత్రం వాళ్ళ చేతిలో వెళ్లే ఛాన్స్ ఉంది మనం మాత్రం చాలా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది సో చూడాలి ఎలా చేస్తారు ఇండియా ఇండియా మాత్రం రేపు ఒక ఫస్ట్ సీజన్ లో మాత్రం వాళ్ళైతే ఆల్అౌట్ చేసే దిశగా తీసుకెళ్తే మాత్రం అరౌండ్ ఒక 400 లోపల అయితే వికెట్స్ తీస్తే మాత్రం మన చేతిలో మ్యాచ్ ఉండొచ్చు ఎందుకంటే ఇలాంటి ట్రాక్ మనం ఒక ఇన్నింగ్స్ ఆడొచ్చు ఈజీగా నెగటివ్ సెకండ్ డే ఈజీగా మనం బ్యాటింగ్ ఆడొచ్చు బట్ ఆడాలంటే ఫస్ట్ సీజన్ లో ఆల్అౌట్ చేయాలా వాళ్ళు ఆల్అౌట్ చేస్తే ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ మనకు ఛాన్స్ వస్తుంది అప్పుడు మనం కొన్ని రన్స్ మనం ఒకటి పెట్టుకోవచ్చు అదేవిధంగా థర్డ్ డేకి వెళ్లే ముందు కొన్ని మనం ఒక సేఫ్ సైడ్ లో పోవచ్చు అప్పుడు అక్కడ ఏమైనా పిచ్ టర్న్ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం మనం నిజంగా ఓటమి తీసుకు వెళ్లాల్సి వస్తుంది అలా కాకుండా ఉండాలంటే రేపు నెక్స్ట్ మాత్రం ఉన్న ప్రజెంట్ వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే రేపు ఫస్ట్ సీజన్ లో ఆల్అౌట్ చేస్తే మాత్రం సెకండ్ సీజన్ వెళ్ళే టైంకి మనకి బ్యాటింగ్ రావాలి అప్పుడు సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ మనం బ్యాటింగ్ ఆడి మంచి రన్స్ ఫామ్ చేసుకుంటే నెక్స్ట్ థర్డ్ డేకి వెళ్లే ముందు మనకి కొంచెం ఈజీ అవుతుంది
అప్పుడు ఆడాడి పిచ్లో నిలబడ్డారు కాబట్టి మంచి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి మనకి ఈజీ అవుద్ది, మనం మ్యాచ్ నిలబడగలుగుతాం. లేదంటే మాత్రం ఆస్ట్రేలియా ఇది మాత్రం వన్ సైడ్ చేసేస్తారు. ఎందుకంటే తర్వాత థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే పిచ్ మనం చెప్పలేము ఏమైనా జరగవచ్చు ఇండియన్ పిచ్చెస్ పైన. సో చూడాలి ఎలా ఉండబోతుందో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఎంత తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ యాడ్ చేసినప్పుడు ప్రతి వీడియో మీకు అప్డేట్స్ వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.